నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైన లేఖ విడుదలైందని తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనసేనకు సంబంధించి గతంతో పోలిస్తే జనసేన కొంత ఇప్పుడు కొంత మెరుగైన పరిస్థితి ఉందని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వీళ్ళతో పాటుగా మూడో పార్టీ బీజేపీ కూడా పొత్తులో భాగంగా కనుక ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తే ఎన్నికలకు రానున్న ఎన్నికలకు ఖచ్చితంగా అధికారంలోకి రావడం కన్ఫర్మ్ అయినని కొంతమంది మాట్లాడుతున్న మాట. అలాగే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కూడాను ఇది నిజమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే టీడీపీతో అలాగే బీజేపీతో కూడా పొత్తులో ఉందన్న భాగంగా కొన్ని చర్చలు ఇక్కడ నడుస్తున్నాయి. అట్లాగే జనసేన టీడీపీ ఖచ్చితంగా కలిసే పోటీ చేస్తానని సాక్షాత్తు పవన్ కళ్యాణే చెప్పిన మాట. కానీ బీజేపీ కొంత టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈ మూడు ముగ్గురు కలిసి పోటీ చేస్తారనేది ఎంతవరకు వాస్తవం అవుద్దు అనేది కూడాను మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీ అలాగే టీడీపీకి మధ్యలో కొంత సఖ్యత కుదరడానికి పవన్ కళ్యాణ్ కృషి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ వెరీ రీసెంట్గా ఒక చిన్న మీట్ కూడా జరిగింది. వాళ్ళకి సంబంధించి బీజేపీ నాయకులు అలాగే టీడీపీ జనసేన నాయకులు కూడా ఒక మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కూడా ప్రధానంగా ఈ మూడు పార్టీల పొత్తు గురించి కూడాను చర్చించుకున్నట్లు తెలుస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకి 20 నుంచి 25 సీట్లు ఇస్తానని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది, టీడీపీ కేటాయిస్తానని చెప్పేసి. కానీ ఖచ్చితంగా 20 నుంచి 25 సీట్లు అనేది సరిపోదు అని చెప్పేసి దాదాపుగా 40 సీట్లు జనసేన పార్టీ కోరుతున్నట్లు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కనుక జనసేన పార్టీకి కొంత హైప్ పెరిగినట్లు తెలుస్తుంది. వెరీ రీసెంట్గా వైసీపీ నుంచి ఎమ్మెల్సీ ఎవరైతే వంశీకృష్ణ యాదవ్ ఆయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి అంబటి రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు కూడాను జనసేనలోకి వెళ్ళడం వల్ల అంటే దాదాపుగా జనసేన పాపులారిటీ కొంత ప్రజల్లో క్రమంగా పెరిగిందని కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. అట్ ద సేమ్ టైం ఇంకోటి కొన్ని దీనికి సంబంధించి నారా లోకేష్ రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సీఎం పదవి షేరింగ్ అనేది లేదు అనే మాట ఏదైతుందో అది కొంత సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి హరిరామజోగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖలో కొన్ని ప్రాముఖ్యతలు సంతరించుకున్నాయని కూడా తెలుస్తుంది మనకి. అంటే గతంతో పోల్చుకున్నట్లయితే ఆయన ప్రత్యేకంగా 40 నుంచి 60 సీట్లు జనసేనకి కేటాయించాలి, ఖచ్చితంగా మీరు అడగాలని చెప్పేసి హరిరామజోగయ్య ముఖ్యంగా ఆ లెటర్లో రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సీఎం పదవి ఏదైతే ఉందో 2.5 సంవత్సరాలు టీడీపీ చేస్తే మరొక 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండాలని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇంకోటి అలాగే టీడీపీ జనసేన ఈ బీజేపీ ఈ అలయన్స్ కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ కూడాను కలిసి పనిచేస్తే ఇట్లాగే 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్ అయితే ఉంటే కనుక ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఓట్లు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అవన్నీ కూడాను ఈ మూడు పార్టీల కూటమికి పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ మూడు పార్టీలు కలిపి పవర్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే ఏదైతే జనసేన 2019 పోటీ చేసిందో దాదాపుగా 61 స్థానాల్లో 10,000 ఓట్లకు పైగా ఓట్లు వచ్చాయని చెప్పేసి పోలైనాయని చెప్పేసి హరిరామజోగయ్య ఈ లెటర్లో కూడా పేర్కొవడం జరిగింది. అలాగే దాదాపుగా 40 స్థానాల్లో 15,000 ఓట్లు కూడా రావడం జరిగిందని చెప్పేసి ఆయన లేఖలో పేర్కొన్నారు. అంటే దాదాపుగా దీని నిమిత్తం అంటే గతంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి, జనసేన స్టార్టింగ్ ఎలా ఉంది, తర్వాత మధ్యలో 2019 ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అని చెప్పేదానికి ఆయన ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్నీ కూడా గమనించాలని చెప్పాడు. ముఖ్యంగా ఈ లెటర్ అనేది కొంత సంచలనంగా రేపుతుందనమాట. ఎందుకంటే దీనికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ రిప్లై ఏంటంటే ఏదైతే జన సైనికులు ఎవరు ఉన్నారో వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకూడదు, ఖచ్చితంగా వాళ్ళని అట్లా కాపాడుతాను, నేను ఖచ్చితంగా జనసేనకు న్యాయం జరిగేలాగే మాట్లాడతాను, ఆ సీట్ల కేటాయింపు ఎప్పుడైతే జరుగుతుందో ఆ సీట్ల కేటాయింపుకి సంబంధించి అదే టైంలో చాలా గట్టిగా 40 సీట్లు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం కూడా కొంతవరకు మనకు అందిన సమాచారం ప్రకారం హరిరామజోగయ్య ఏదైతే లెటర్ రాశారో అంటే కాపులకు అన్యాయం జరగకుండా, ఎస్పెషల్లీ ఆయన కాపు నాయకుడు కాబట్టి. మరొక పక్క ఇంకోటి ఏంటంటే జనసేన బలపడుతుంది అనుకోవడానికి అంటానికి ఒక ముఖ్యమైన కారణం ముద్రగడ పద్మనాభం రేపల్లింట్లో దాదాపుగా ఆయన కూడాను మరొక 2-3 రోజుల్లో జనసేనలో జాయిన్ అవుతారు, పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్నారు. సో ఇప్పటికే ఫోన్లో మాట్లాడి కూడా వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. అట్లాగే ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడాను జనసేన వైపు చూస్తున్నారని చెప్పేసి కొంత సమాచారం. అంటే గతంతో పోల్చుకుంటే జనసేన 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే జనసేన దాదాపుగా 61 స్థానాల్లో 10,000 ఓట్లు వచ్చినాయి,
అంటే గెలుపు ఇక్కడ పొత్తులో భాగంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో అయినా సరే ప్రతి నియోజకవర్గంలో జనసేనకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అవి ఓటమిని గెలుపుని నిర్ణయించే ఓట్లుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఎస్పెషల్లీ ఇక్కడ హరిరామజోగ యొక్క లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే 40 నియోజకవర్గాల్లో దాదాపుగా 15,000 ఓట్లు పైచిలుకు వచ్చినాయని కూడా ఆయన పేర్కొన్నారు ఈ లెటర్లో. సో ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా ఆయన లేఖలో పేర్కొన్న విషయం, పవన్ కళ్యాణ్ ఈసారి నర్సాపురం కానీ తాడేపల్లిగూడెం కానీ అలాగే భీమవరం కానీ ఈ మూడు ప్రాంతాల నుంచి ఏదో ఒక దగ్గర నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయన కోరిన సంగతి తెలుస్తుంది. సో దీనికి ఆయన పవన్ కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగినట్లుందని చెప్పేసి మనకు అందున్న సమాచారం. ఎస్పెషల్లీ గతంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేశాడో భీమవరం, ఈసారి భీమవరం నుంచి పోటీ మళ్ళీ చేస్తాడని చెప్పేసి ఆయన కొంత టాక్ వినిపిస్తుంది. ఖచ్చితంగా భీమవరం అయితే ఈసారి కొంత అక్కడ ఉన్న కాపులందరూ కూడా ఐకమత్యంతో పవన్ కళ్యాణ్ గెలిపించాలి, మన గొంతుకు వినిపించాలి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేన పార్టీ వైపు కొంత చూస్తున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది కాబట్టి ఆయా కాపు ఉద్యమ నేత కనుక జనసేనలో జాయిన్ అయితే, ముద్రగడ పద్మనాభం జనసేనలో జాయిన్ అయితే మరికొంత మేర ఏదైతే జనసేన పార్టీ ఉందో దానికి కొంత బలం చేకూరే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ. సో దాదాపుగా జన సైనికుల ఆత్మగౌరవానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ సీట్ల కేటాయింపు విషయం కానీ పొత్తు విషయంలో మాట్లాడేటప్పుడు కూడా చాలా బలంగా 40 సీట్లు కావాలని చెప్పేసి ఆయన దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. రానున్న కాలంలో ఎప్పుడైతే జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఇంకా సీట్లకు సంబంధించి సీట్ల కేటాయింపు మీటింగ్ మరికొద్ది రోజుల్లోనే అతి త్వరలో జరగబోతుంది, ఈ పండుగ తర్వాత అనౌన్స్ చేస్తారని కూడా చెప్పేసి కొంత ఇంతకుముందు కూడా వచ్చిన వార్తలు మాత్రం వాస్తవం తెలుస్తుంది. సో ఖచ్చితంగా రానున్న కాలంలో టీడీపీ జనసేన బీజేపీ నిజంగా ముగ్గురు కూడాను అలయన్స్లో ఉంటే కనుక ఒక కొంతమేర ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఉందో గవర్నమెంట్కి సంబంధించి యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఉందో ఇవన్నీ కూడా ఈ కూటమి సొంతం చేసుకునే అవకాశం ఉంది, అధికారంలోకి వచ్చే అవకాశం కూడా కొంత ఛాన్స్ ఉందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మరొక పక్క జగన్ ఏదైతే కేసీఆర్ తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా వాళ్ళనే పోటీ చేయించి కేవలం 7 స్థానాల్లో మాత్రమే మార్పులు చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ సీట్లు ఇచ్చి ఏదైతే మిస్టేక్ జరిగిందో ఓటమి కారణమైందో, సో అలాంటి మిస్టేక్ జగన్ చేయకుండా ఖచ్చితంగా వీళ్ళందరినీ మార్చి గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కనుక పోటీ చేయించాలని ఆయన కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ దాదాపుగా సగానికి పైగా స్థానాలన్నీ ఫిక్స్ చేయడం చూసాం, ఖరారు చేయడం చూసాం. అట్లాగే ఎంపీ స్థానాలు కూడా మార్పులు చేర్పులు చేశారు, ఎమ్మెల్యే స్థానాలు కూడా మార్పులు చేర్పులు చేశారు. ఖచ్చితంగా ఈసారి Y0 175 అనే దాని మీదనే వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడాను మార్పులు చేర్పులకు ముఖ్యమైన కారణం అదే అని కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ రానున్న ఎలక్షన్లు చాలా పోటాపోటీగా ఉండే అవకాశం 2024లో సార్వత్రిక ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో, జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరీ ముఖ్యంగా చాలా హాట్గా నడిచే అవకాశం ఉందని ఈసారి మనకు అర్థమవుతుంది పూర్తిగా.